మోక్షం అందరికీ ఒక్కటే. 17వ అధికరణలో ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు వ్యాసభగవానుడు. ఇప్పటి వరకు మనం భ్రష్టుడైనటువంటి ఈ సన్యాసికి ప్రాయశ్చిత్తం ఉన్నదా లేదా అనే విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇందాక కూడా చెప్పాం మనం, ప్రాయశ్చిత్తం ఉన్నప్పటికీ కూడా అతన్ని మిగిలినటువంటి శిష్టాచార సంపన్నులంతా కూడా కలుపుకోరు అని చెప్పాం. ఆయన అతనితో పాటు కలిసి భోజనం చేయరు, వాళ్ళు అతనితో మాట్లాడరు, ఇలాంటి పనులు చేస్తారు వాళ్ళు. కాబట్టి భ్రష్టత్వం పొందినటువంటి వాడికి సంఘ బహిష్కారం అనేది చేసేవాళ్ళు. ఇది మాత్రం శాస్త్రం చెప్తూ ఉన్నది. నువ్వు భ్రష్టుడు అయ్యావు అంటే నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకున్నావు కదా అని చెప్పేసి నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయిపోవు, నువ్వు పవిత్రుడు అయిపోవు. నేను సంఘం బహిష్కరిస్తుంది, ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ మౌనము ఈ సంగతి ఏమిటి, ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు 14వ అధికరణలో. ఇందులో 3 సూత్రాలు ఉన్నాయి. మౌనము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము అని చెప్తూ ఉన్నారు. సన్యాసం తీసుకున్నటువంటి వాడికి, మోక్షగామి అయినటువంటి వాడికి మౌనము అనేది కావాలి. మౌనము అంటే మాట్లాడకుండా ఉంటాం, మౌనంగా ఉండేవాడినే మనం ముని అని అంటాం. ఎవరితోనూ మాట్లాడకూడదు. ఎందుకని మాట్లాడకూడదు అంటే, జీవాత్మ పరమాత్మ చరాచర జగత్తులో ఉన్నది అంతా కూడా పరమాత్మ స్వరూపమే. నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులు అన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా పరమాత్మ స్వరూపమే, అంతా పరమాత్మే. కాబట్టి నువ్వు పరమాత్మ, నేను పరమాత్మే. మరి నేను నీతో మాట్లాడాను లేదా నువ్వు నాతో మాట్లాడావు అంటే ఏమిటి అసలు ఇక్కడ విషయం? నాలో ఉన్న పరమాత్మ నీలో ఉన్న పరమాత్మతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంతేగా. అంటే నాతో నేను మాట్లాడుకోవటమే కదా. ఇది పిచ్చివాడు చేసే పని, తనలో తాను మాట్లాడుకోవటం అనేది పిచ్చివాడు చేసే పని. కాబట్టి ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు, ఇది మొట్టమొదటిగా ఇక్కడ చెప్పింది. మోక్షగామి అయినటువంటి వాడు అతడికి ఇవన్నీ కూడా. అందుకే సామాన్యంగా మన ఇళ్లలో కూడా చూడండి, కొంతమంది పెద్దవాళ్ళు, ఇవాళ ఆదివారం అండి, మా మామగారు మాట్లాడరు, లేకపోతే మా తాతగారు మౌన వృత్తంలో ఉంటారు ఇవాళ అని చెప్తూ ఉంటారు. వారానికి ఒకరోజు 2 రోజులు ఇలా మౌన వృత్తాన్ని పాటించేవాళ్ళు పెద్దవాళ్ళు మన ఇళ్లలో కూడా ఉన్నారు ఇవాళ రోజున కూడా. ఈ మౌనము అనేది విధి అని అంటూ ఉన్నారు. మానవుడు మాట్లాడకుండా గనక ఉన్నట్లయితే అతడిలో శక్తి అనేది చాలా వరకు పెరుగుతుంది అని చెప్తూ ఉన్నాయి మనకి శాస్త్రాలు. రఘువంశంలో చెప్తారు, రఘువంశీయులు ఎప్పుడూ కూడా ఎక్కువ మాట్లాడరు అంటారు. ఎందుకని అంటే ఎక్కువగా మాట్లాడినట్టయితే అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏమిటి అంటే మాట్లాడకుండా ఉంటే వాళ్ళ శక్తి అనేది పెరుగుతుంది. ఎప్పుడూ మాట్లాడనటువంటి వాడు ఒకసారి నోరు తెరిచి ఏదైనా మాట అన్నాడు అంటే ఆ మాట జరిగి తీరుతుంది అంతే. అటువంటి శక్తి అనేది కూడా వస్తుంది వాడికి. ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని మోక్షగామి అయినటువంటి వాడు ఎప్పుడూ ఆ పరమాత్మని గురించే ఆలోచించాలి తప్పించి ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు. అతడు మౌనంగా ఉండాలి, మౌనమే అతడికి విధి అని కూడా ఈ బ్రహ్మసూత్రాల్లో 14వ అధికరణంలో వ్యాసభగవానుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సన్యాసి అయినటువంటి వాడు ఎప్పుడు ఒంటరిగానే ఉండాలి. ఇద్దరు కనుక చేరారనుకోండి కబుర్లు ఆడుకుంటారు, ముచ్చట్లు చెప్పుకుంటారు. అదే ముగ్గురున్నారనుకోండి పనికిరాని విషయాలన్నీ, ఊళ్ళో విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ముగ్గురికన్నా ఎక్కువ వచ్చారనుకోండి, 4, 5 ఇట్లా వచ్చారనుకోండి, వీళ్ళల్లో వీళ్ళ గ్రూపులు ఏర్పడతాయి, వీళ్ళల్లో స్పర్ధలు వస్తాయి, లేదా ఒకళ్ళతో ఇంకొకళ్ళకి వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి అనురాగం అనేది ఏర్పడచ్చు. ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉన్నాయి. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే సన్యాసి ఎప్పుడు ఒంటరిగానే ఉండాలి, మౌనంగానే ఉండాలి. అందులో ఇంకో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, సన్యాసి అయినటువంటి వాడు సాధ్యమైనంత వరకు స్త్రీని చూడకుండా ఉంటుంది చాలా నయం. స్త్రీని దగ్గరికి రానివ్వకూడదు,
అందుకే మీరు చూసారో లేదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పీఠాధిపతులు, పెద్ద పెద్ద పీఠాధిపతుల దగ్గరికి, మఠాధిపతుల దగ్గరికి దర్శనం కోసం మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక కుర్చీలో కూర్చొని ఉంటారు. వాళ్ళ మోకాళ్ళ దగ్గర నుంచి కింద వరకు, పాదాల వరకు ఒక వస్త్రాన్ని కప్పేస్తారు ముందు. అంటే మనం వాళ్ళ పాదాలు స్పృశించకుండా ముందు కప్పేస్తారు. తర్వాత వాళ్ళ ముందు ఒక బల్ల అడ్డంగా పెట్టేస్తారు. బల్ల అడ్డంగా పెట్టడం ఎందుకు అంటే మీరు చేయి చాపినా కూడా వాళ్ళ పాదాలు మీరు స్పృశించేందుకు వీలు లేకుండా, వాళ్ళని మీరు ముట్టుకోకూడదు, వాళ్ళ పవిత్రత అనేది నాశనం అయిపోతుంది. అదేంటండి, వాళ్ళని దర్శిస్తే స్పృశిస్తే మాకు పుణ్యం వచ్చేస్తుంది కదా, అలా అని మీ పాపం అంతా కూడా వాళ్ళకు వస్తుంది. మరి అది వాళ్ళు భరించాలి కదా, అందుకే వాళ్ళని స్పృశించనివ్వరు. నోరు తెరిచి మాట్లాడకూడదు ఈ సన్యాసి. ఒకవేళ ఏమన్నా మాట్లాడితే నారాయణ నారాయణ అనాలి అంతే. నోరు తెరిస్తే ఆయనకి నారాయణ శబ్దం తప్పించి ఇంక ఏ శబ్దము కూడా బయటికి రాకూడదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సన్యాసి ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు, మౌనంగానే ఉండాలి. అయితే జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుందండి? 16వ అధికరణంలో చెబుతున్నాను, ఇందులో ఒకటే సూత్రం ఉంది. జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుంది అంటే జ్ఞానం అనేది ఈ జన్మలోనే కలుగుతుందా, ఇంకో జన్మ కోసం వెయిట్ చేయాలా? మనం నీ అదృష్టం, నువ్వు గనక గట్టిగా ప్రయత్నం చేస్తే, నీ ప్రయత్నం లోపం గనక లేకపోయినట్లయితే జ్ఞానం అనేది ఇప్పుడే కలుగుతుంది, ఇందులో ఏ అనుమానం లేదు. దీనికి జడభర్తుడే ఉదాహరణ. కానీ జడభర్తుడికి ఆ జన్మలోనే జ్ఞానం కలగల, ఆయన మహారాజుగా ఉన్నాడు, రాజ్యాన్ని కుమారులకు అప్పగించేసి వానప్రస్థానానికి వచ్చాడు. కానీ లేడి పిల్లని చూసి ఆ లేడి పిల్ల మీద మక్కువ పెంచుకున్నాడు, దాంతో మరు జన్మ లేడీగా జన్మించాడు. ఆ మరుసటి జన్మలో మళ్ళీ అంటే మళ్ళీ మూడో జన్మలో మళ్ళీ మానవుడిగా జన్మించాడు, బ్రాహ్మణ బాలకుడుగా జన్మించాడు. అప్పుడు కూడా అతని పేరు భరతుడే. తలకాయ దూకునేవాడు కాదు, తలంతా కూడా అట్టలు కట్టి ఉండేది, జడలు జడలుగా ఉండిపోయి ఉండేది. అందుకనే అతన్ని అందరూ కూడా జడ భరతుడు అని పిలిచేవాళ్ళు. మొద్దులాగా ఉండేవాడు, చాలా మందబుద్ధిగా ఉండేవాడు, ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు, ఏ పని చేసేవాడు కాదు. ఆ స్థితిలో జడభర్తుడికి అప్పుడు జ్ఞానోదయం అయింది. కాబట్టి జ్ఞానోదయం కావాలి అంటే నువ్వు ప్రయత్నం కనుక చేస్తే ఈ జన్మలోనే జ్ఞానోదయం అవుతుంది, ఇందులో ఏ అనుమానం లేదు. అయితే ఇక్కడ జ్ఞానోదయం కావటానికి, పరమాత్మ సాక్షాత్కారం కావటానికి నీకు కావాల్సింది ఏమిటి అంటే భగవంతుడి మీద అనన్యమైనటువంటి భక్తి కావాలి. సాకారమా నిరాకారమా, ఎవరిని నువ్వు ఉపాసన చేస్తూ ఉన్నావు? నిరాకారాన్ని కనుక ఉపాసన చేస్తూ ఉంటే జ్ఞాన సముపార్జన మీదే నీ దృష్టి అంతా ఉండాలి. సాకారాన్ని కనుక నువ్వు ఉపాసన చేస్తూ ఉంటే భగవంతుడి మీద భక్తి తత్పరత అనేది ఉండాలి. అలా కనుక ఉంటే నీకు ఈ జన్మలోనే నీకు జ్ఞానం అనేది కలుగుతుంది, మోక్షం వస్తుంది, ఇందులో అనుమానం లేదు. అయితే ఇక్కడ చిన్న ప్రశ్న ఏమిటంటే మోక్షం అనేది అందరికీ ఒకటిగానే ఉంటుందా, మోక్షంలో కూడా ఏమైనా తేడాలు ఉంటాయా? మనిషి పొందే మోక్షం ఒకటి, పశువు పొందే మోక్షం ఒకటి, క్రిమికీటకాలు పొందే మోక్షం ఒకటి, ఇలా ఏమన్నా తేడాలు ఉన్నాయా మోక్షంలో? ఏమిటిది, అందరికీ ఒకటే రకమైన మోక్షం వస్తుందా అని అంటే మోక్షం అనేది అందరికీ ఒకటే వస్తుంది. అర్హత సంపాదించినటువంటి వాళ్ళందరికీ కూడా మోక్షం వస్తుంది, ఇందులో అనుమానం లేదు. ఆధ్యాత్మ రామాయణంలో శబరికి శ్రీరామచంద్రుడు చెప్తాడు, ఓ శబరి రాముడి దగ్గరికి వెళ్ళి అంటుంది, ఓ రామాను సామాన్యమైనటువంటి వాడి కాదు, నిన్ను చూసే నీ దర్శన భాగ్యం నాకు కలిగింది. మతంగ మహర్షి యొక్క శిష్యురాలు శబరి, నీ దర్శనం అనేది నా గురువుకు కూడా కలగలేదయ్యా, నాకు కలిగింది. నేను ఎన్ని జన్మల్లోనూ చాలా గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాను, అందుకని నాకు నీ దర్శనం కలిగింది. నీ భృత్యుల యొక్క ఆ వరుసలో 100వ స్థానంలో కూడా నాకు చోట్లేదు,
వందవ స్థానం కూడా నాకు దక్కదు, అటువంటి దాన్నే నాకు నీ దర్శనమిచ్చావు అని నమస్కారం చేస్తుంది. నీ దర్శనం కావాలి అంటే, నీ దర్శన భాగ్యం కలగాలి అంటే అసలు మానవుడు ఎలా ఉండాలి ఏమిటి అని అడుగుతుంది అప్పుడు. ఆ సమయంలో రామచంద్రుడు చెప్తాడు, ఓ శబరి, పుంస్తే స్త్రీత్వేవ జాతి నామ ఆశ్రమాదయ నకారణం మద్భజనే భక్తిరేవ హి కారణం. ఓ శబరి, నన్ను దర్శించాలి అంటే పురుషుడా స్త్రీనా, వాడి యొక్క కులం ఏమిటి, మతం ఏమిటి, జాతి ఏమిటి, వాడు ఏ ఆశ్రమంలో ఉన్నాడు అంటే బ్రహ్మచర్యమా, గృహస్థాశ్రమమా, వానప్రస్థమా, సన్యాసమా, ఇవన్నీ అక్కర్లేదు. ఇవన్నీ నా కారణం, ఇవి ఏమీ కారణం కాదు. మరి ఏమిటి? భక్తిరేవ హి కారణం. అనన్యమైనటువంటి భక్తి గనక కలిగి ఉన్నట్లయితే నా దర్శనం అనేది నీకు తప్పనిసరిగా జరుగుతుంది, మానవుడికి నా దర్శనం జరుగుతుంది అని శ్రీరామచంద్రుడు చెప్తాడు ఆధ్యాత్మ రామాయణంలో. అదే కాదు ఇక్కడ ఇంకో మాట అంటాడు, యజ్ఞదాన తపోభిర్వ వేదాధ్యయన కర్మభి. యజ్ఞాలు చేసిన, దానాలు చేసిన, ధర్మాలు చేసిన, వేదాధ్యయనం చేసిన నా దర్శనం కాదు అంటే మోక్షం రాదు. పరమాత్మ యొక్క దర్శనం కావటం అంటే మోక్షం రావటమేనండి. పరమపదం చేసి చేరాడు అన్నా, ఆత్మ సాక్షాత్కారం పొందాడు అన్నా, పరమాత్మ దర్శనం పొందాడు అన్నా మోక్షం పొందాడు అనే లెక్క. మోక్షం పొందినటువంటి వాడికే ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి, అంతేగాని సామాన్యమైనటువంటి మానవుడికి నాకు భగవంతుడు కనిపించాడు, పరమాత్మ కనిపించాడు, ఇవన్నీ ఒట్టి మాటలు. ఒకవేళ పరమాత్మ కనుక దర్శనం ఇస్తే నీకు అప్పటితో జన్మ రాహిత్యం జరుగుతుంది అని నువ్వు అనుకోవాలి. అందుకే ఇక్కడ అంటాడు, వేదాంగాలు చదివితే మోక్షం రాదు, శాస్త్రాలు చదివితే మోక్షం రాదు, దానాలు చేస్తే మోక్షం రాదు, యజ్ఞయాగాది కర్మలు చేస్తే మోక్షం రాదు. మరి ఎలా వస్తుందండి మోక్షము అంటే, భక్తి లేకుండా ఏం చేసినా మోక్షం రాదు. కాబట్టి ముందు భక్తి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. భక్తి కనుక ఉన్నట్లయితే ఎవరికైనా సరే మోక్షం అనేది వస్తుంది, ఎవరైనా సరే ముక్తి పొందుతారు. భక్తి ఉండాలి మెయిన్, అంతే. భక్తి ఉన్నట్లయితే ముక్తి పొందుతారు. ఇక్కడ చూడండి, కాళహస్తి శతకంలో దుర్జటి చెప్పాడు, ఏ వేదంబు పఠించే లూత భుజగంబు ఏ శాస్త్రములు చదివే ఏ విద్యాభ్యాసన మనచ్చకరి చెంచుడే ఏ మంత్రమోహించే. సాలెపురుగు ఏ వేదం చదువుకుందండి? సాలెపురుగు ఏమైనా చదువుకుందా? కాళహస్తీశ్వర మహత్యంలో సాలెపురుగు, పాము, ఏనుగు ఈ మూడు కూడా ఈశ్వరుణ్ణి, కాళహస్తీశ్వరుణ్ణి అర్చించి అవి మోక్షం పొందినాయి. అందుకే కదా కాళము ఈశ్వరుడు, కాళహస్తి ఈశ్వరుడు అని, శ్రీ కాళహస్తి దాని పేరే అది. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఆ మూయింటి పేరే ఆ స్వామివారికి వచ్చింది అక్కడ కాళహస్తీశ్వరుడు అని, శ్రీ కాళహస్తి అని పేరే అది. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏ వేదంబు పఠించేలుత. అక్కడ ఉన్నటువంటి ఆ సాలెపురుగు ఏ రకమైనటువంటి వేదాలు చదివిందండి? అసలు ఏమన్నా చదువుకుందా? భుజగంబు, అక్కడ ఉన్నటువంటి పాము ఉంది కదా, ఆ భుజగంబే శాస్త్రములు చదివే పాము ఏమన్నా శాస్త్రాలు చదువుకుందా? ఏ విద్యాభ్యాసన మనచ్చేకరి పోని, ఆ ఏనుగు ఉంది అది ఏమన్నా చదువుకుందా? చెంచుడే మంత్రమోహించే, వాడు చదువు సంధ్యా జ్ఞానము లేనటువంటి వాడు కదా ఆ కన్నప్ప, మరి ఆయన ఏం చదువుకున్నాడు? ఆయన ఏమన్నా మంత్రానుష్ఠానాలు చేశాడా, తపస్సులు చేశాడా? కాబట్టి మోక్షం పొందాలి అంటే ఇందాక మనం చెప్పినట్టుగా వేదాధ్యయనం చేయటము, లేకపోతే ఈ యజ్ఞయాగాది క్రతువులు చేయటము, ఇవే కాదు. ఇవి చేస్తే మోక్షం రాదు. ఏం చేసినప్పటికీ, తపస్సులు చేసినప్పటికీ కూడా మోక్షం రాదు. తపస్సు చేస్తే మోక్షం ఎందుకు వస్తుంది?
మోక్షం పొందాలనే కోరిక నీకు ఉండాలి, తత్పరత అనేది ఉండాలి. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇత్యాది రాక్షసులు అనేక వేల సంవత్సరాలు పాటు తపస్సు చేశారు బ్రహ్మదేవుని గురించి, వాళ్ళకేం మోక్షం రాలేదే. మోక్షం పొందాలి అనే కోరిక నీకుండాలి ముందసలు. అందుకే లింగ పురాణంలో శివుడు చెప్తాడు, ఈశ్వరుడు దేవతలంతా అడుగుతారు, స్వామి మోక్షం ఎలా వస్తుందో చెప్పవలసిందే అంటారు. అంటే అక్కడ అంటాడు ఆయన, మోక్షం రావాలి అనే కోరిక అనేది ముందు నీకు బలంగా ఉండాలయ్యా, అసలు ఆ కోరిక అంటూ ఉంటే మిగిలిన విషయాలు ఆలోచిద్దాం అంటాడు. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు ఇత్యాది మహారాక్షసులు, ఈ రాక్షస ప్రముఖులు వీళ్ళంతా కూడా వీళ్ళు తపస్సు చేశారు అంటే మోక్షం కోసం చేయలే వాళ్ళు. కాబట్టి తపస్సు చేసిన వాడికి మోక్షం వస్తుంది అనేం లేదు. మోక్షం పొందాలి అనే కాంక్ష నీతో చాలా బలంగా ఉండాలి, భక్తి అనేది చాలా బలంగా ఉండాలి. అయితే ఎవరికైనా సరే మోక్షం వస్తుంది, ముక్తి అనేది లభిస్తుంది, ఎప్పుడు భక్తిగా ఉన్నట్లయితే. ఇందాక రాముడు చెప్పాడు కదా, నా కారణం మద్భజనే, భక్తి రేవహి కారణం అన్నాడు. కాబట్టి కేవలం భక్తి ఉన్నటువంటి వాడికి ఆ భక్తిలో తత్పరత, తాదాత్మ్యత అనే ఉండాలి. నీవే తప్ప వితపరంబరిగా మన్నింపందగున్ దీను నిన్. అలా పరమేశ్వరుని కనుక నువ్వు ధ్యానం చేయగలిగినట్లయితే అప్పుడు నీకు మోక్షము అనేది వస్తుంది. నేనే నువ్వు, నువ్వే నేను, అంతా అద్వైత సిద్ధాంతమే. కేవలం మనం భక్తి అని చెబుతూ ఉన్నాం అంతే. అక్కడ నిరాకారాన్ని కాదు, సాకారాన్ని ఉపాసన చేస్తున్నాడు. సాకారం ఉపాసన చేస్తున్నప్పుడు కూడా ఏముంది ఇక్కడ? ఆ పరమేశ్వరుణ్ణి తల్లిగానో, తండ్రిగానో, బిడ్డగానో, భర్తగానో ఇలా ఊహించుకుని ఆయన్ని ప్రార్థనలు చేయటమే. తత్పరత, నువ్వు తప్పించి ఇంకేం లేదు. చరాచర జగత్తంతా కూడా నువ్వే ఉన్నావు, జీవరాశి అంతటా కూడా నువ్వే కనిపిస్తూ ఉన్నావు అని చెప్పేసి ఆ భగవంతుడిని ఆరాధించడమే. అటువంటి తత్పరత ఉన్నట్లయితే మోక్షము అనేది వస్తుంది. మోక్షం అనేది ఈ వర్ణం వాళ్ళకే, ఈ కులాల వాళ్ళకే, ఈ మతం వాళ్ళకే మోక్షం వస్తుంది అని ఎక్కడా లేదు. ఎవరికైనా సరే మోక్షం వస్తుంది, ఎవరికైనా మోక్షం వస్తుంది. కాబట్టి ఇక్కడ మోక్షం రావాలి అంటే నీ వర్ణం కానీ, నీ కులం కానీ, మతం కానీ, జాతి కానీ ఏమీ అవసరం లేదు. కేవలం భక్తి రేవహి కారణం. నీ యొక్క భక్తి ఉంటేనే, సాకారాన్ని ఉపాసన చేస్తే భక్తి ఉండాలి, అదే నిరాకారాన్ని ఉపాసన చేసేవాడి జ్ఞానం అనేది ఉండాలి. ఈ భక్తి కానీ జ్ఞానం కానీ ఉన్నట్లయితే ఎటువంటి వాళ్ళకైనా సరే మోక్షము అనేది వస్తుంది. క్రిమికేటకాదులకు కూడా మోక్షం వస్తుంది అనే విషయమే చెప్పింది మన కాళహస్తి శర్మాచ్యం. కాబట్టి ఇదేదో కేవలం మానవులకే వస్తుంది, మిగిలిన వాళ్ళకి రాదు ఇలా మనమేం అనుకోక్కర్లేదు. ఎవరికైనా సరే లోకంలో మోక్షం అనేది అందరికీ కూడా, అన్ని జీవులకి కూడా సమానమేను. ఎవరికైనా మోక్షం వస్తుంది, మోక్షం అనేది అందరికీ ఒక్కటేను అనే విషయాన్ని 17వ అధికరణలో చెబుతూ 3వ పాదాన్ని పూర్తి చేశారు.